శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దగ్గర విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీడీపీ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పై మండిపడ్డ ఒంగోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పల్లప్రోలు మల్లికార్జున్ రెడ్డి, మీరు చేసిన అవినీతి కార్యక్రమాలను రోజుకొకటి బయట పెడతానని హెచ్చరిక. మండూస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు, ప్రజలకు ఎటువంటి సహాయం చేయడానికైనా 24 గంటలు అందుబాటులో ఉంటామని వెల్లడించిన బృందాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం ఉంది కదా అని మీ హయాంలో అడ్డగోలు అవినీతికి అవకాశం ఇచ్చి మచ్చ లేకుండా పనిచేస్తున్న మాపై మరక అంటించాలని యత్నించి చాలా తప్పు చేశారని, ఇందుకు మూల్యంగా ప్రతిరోజు మీ అనుచరుల అవినీతిని బట్టబయలు చేస్తానని ఒంగోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు పల్లప్రోలు మల్లికార్జున్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2 రోజుల క్రితం దామచర్ల జనార్దన్ మండలంలో పర్యటించే సమయంలో గ్రామాలకు నీరు పంపిణీ చేయకుండా బిల్లులు దండుకుంటున్నట్లు నాపై వ్యక్తిగతంగా ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం టీడీపీ బలం ఉన్న గ్రామాలకు మాత్రమే నీరిచ్చి మిగిలిన గ్రామాలకు నీరు పంపిణీ చేయకుండా వివక్ష చూపిస్తూ ఉండటంతోనే తాను చేజర్ల గ్రామానికి 29% తక్కువకు టెండర్ వేసి సమర్థవంతంగా నీరు పంపిణీ చేశానన్నారు. మీ ప్రభుత్వ హయాంలో కూడా ఒక ఆరోపణ కూడా రాలేదన్నారు. మీ పక్కన ఉండే మీ అంచరుడు పోలవరపు వెంకటరామయ్య ఎంతెంత బిల్లులు దండుకున్నారో మీరు పరిశీలించుకోవచ్చన్నారు. మలవరం వద్ద స్కీమ్ ఏదైనా కారణం చేత పనిచేయనప్పుడు త్రవగుంట నుండి గుండాయపాలెంకు నీరు పంపిణీ చేసేందుకు తాను కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందన్నారు. గుండాయపాలెం పాతపాడు స్కీమ్ పరిధిలో చివరి గ్రామాలు కావడంతో 2 ఇంజన్లు వేస్తే పైపులు ధ్వంసం కావడం, 1 ఇంజన్ వేస్తే నీరు అందని పరిస్థితిని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్తే ఆయన వెంటనే జల్జీవన్ మిషన్ కింద పైపులైన్లు వాల్వులు మార్పిడికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారన్నారు. పాతపాడు పైపులైన్ మొత్తం ధ్వంసం కావడంతో దానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని, దీనికి టెండర్లు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఎంపీపీగా మండలంలోని అన్ని గ్రామాలకు మంచినీరు పంపిణీ చేయడం తన బాధ్యతగా భావిస్తానని, అంతే తప్ప మీ అనుచరుల అవినీతిని అడ్డంగా మేసే రకం కాదన్నారు. తాను మీ పార్టీలో 18 సంవత్సరాలు పనిచేసిన ఎప్పుడూ అవినీతి మరక లేదని, నేడు వైఎస్ఆర్సీపీలో ఉన్న అదే విధానంలో పనిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య, కరవతి సొసైటీ చైర్మన్ వాకా కృష్ణారెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ రమేష్, దసరాజుపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా కమిటీ ఒంగోలు మండల కమిటీ చైర్మన్ చెప్పిడి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా గురించి ఒంగోలు మండలానికి సంబంధించి వాటర్ స్కీమ్లో గ్రామాలకు నీళ్ళు ఇవ్వకుండా 2 లక్షల రూపాయలు బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించడం జరిగింది. ఇది పూర్తిగా నిరాధార ఆరోపణ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నేను దాదాపు 2 సంవత్సరాల నెల కాలంలో అన్ని గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది ఇదే స్కీమ్ ద్వారా. ఆ తదుపరి కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తి నాకు ముందు నా తరువాత ఆ దామచర్ల జనాధి సృష్టిలైనటువంటి పోలవరపు వెంకటరామయ్య ఏ విధంగా గ్రామ ప్రజలు నీరిచ్చారో, నేను కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ఏ విధంగా నీరిచ్చానో ఆ గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో కూడా తెలుస్తున్నారో తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేదు. దానికి ఉదాహరణ చేతల గ్రామానికి ఆ రోజు నీరు ఇవ్వనందునే నేను ఆ రోజు 29% లెస్ చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఆరోపణ లేకుండా నీళ్ళు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. దానికి అన్ని మండలంలోని అన్ని గ్రామ సర్పంచులు కూడా నన్ను అభినందనతో జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. స్కీము 2009లో వాసన్న నాయకత్వంలో మల్లార వద్ద స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. పాలెం పాతపాడు 2 గ్రామాలు ఈ స్కీము సంబంధించిన చివరి గ్రామాలు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో గుండాయపాలానికి పైప్ లైను బాగా హైట్లో వేయటం వలన 2 మోటార్లు వేస్తే పైపులు పగలటం, 1 మోటార్ వేస్తే నీళ్లు సరిగా అందకపోవడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ గమనించి మేము వాసన్న గారికి సూచన చేయడం జరిగింది. వారు జేజేఎం గ్రాంట్ కింద ఈ మధ్యనే 10 లక్షల రూపాయలు ఆ పైప్ లైన్కి ఆ వాల్స్కి ట్యాంక్ ఇచ్చి టెండర్ కూడా వేయడం జరిగింది. ఆ పని కూడా త్వరలోనే పూర్తి చేసి ఆ గ్రామానికి సఫిషియెంట్గా నీరిచ్చేదానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. పాతపడ గ్రామం అయితే ఆ పైప్ లైన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నీరు చేరినందువలన మన ఎమ్మెల్యే గారు
ఆ గ్రామానికి కొత్త పైపుల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు ట్యాంక్ ఇవ్వడం జరిగింది. నిన్నే టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తయితే మండలంలో ఎక్కడ ఏ గ్రామానికి కూడా నీరు ఇవ్వకుండా ఉండే ప్రసక్తి లేదు. తను తను చేసిన అధికార దోపిడీ అతనిలాగా అందరూ నీళ్ళు ఇవ్వకుండా అతను 2 లక్షలు 3 లక్షలు బిల్లులు తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు డిపార్ట్మెంట్ చూసిన ద్వారా ఆ స్కీమ్ నడిచేది. ఆ డిపార్ట్మెంట్ వారు ఎంత బిల్లు చేస్తున్నారో ఎవరు తెలియదు, ఇతనికి ఎంత ఇస్తున్నారో ఎవరు తెలియదు. ఈరోజు కావాలంటే మీరు రికార్డు సర్క్యూట్ చేసుకోండి. ఎక్కడా కూడా మేము చిన్న తప్పు కూడా పొరపాటు కూడా చేయలేదు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ బిల్లులు తీసుకొని పట్టాలు ఇవ్వలేనటువంటి చరిత్ర మీ అనుచరుడు వెంకటరామకు తెలియజేస్తా ఉన్నాను. మీరు అవినీతిలో కూరుకుపోయి బ్లాక్మెయిల్ చేసి ఇసుక ఆదోలుకునే వాళ్ళ డబ్బులు తీసుకొని ఇట్లా బట్టల దగ్గర డబ్బులు తీసుకొని మట్టి 1000 ట్రక్కు 1000 రూపాయల లెక్కన మమ్ముకోలేదని తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ అనుచరులు కమిషన్లు తీసుకున్నారు కాంట్రాక్టుల వద్ద. అంతేకాకుండా నీరు చెట్టులో ఒంగోలు మండలానికి సంబంధించి దాదాపు 9 కోట్ల రూపాయలు 8 కోట్లు 9 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకోవడం జరిగింది. ఆ మట్టిని మీరు మండలంలోని శ్మశానాలన్నింటికీ మెరకలు తాల్తున్నామని చెప్పి మీరు బిల్లులు చేసుకున్నారు. మీరు మెరకలు ఎక్కడ తాళలేదు. ఆ మట్టిని ట్రాక్టర్ 200 నుంచి 1000 రూపాయల లెక్కన అమ్ముకున్నారని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత వెంకటరామయ్య అయితే టిప్పర్లు పెట్టి కూడా రైల్వే కాంట్రాక్టులకి 2 కోట్ల రూపాయలకి మట్టి అమ్ముకున్నాడు. ఆయన చరిత్రే అవినీతి చరిత్ర. అహంపూరిత వాతావరణం. నువ్వు తప్పులు చేస్తూ నువ్వన్నీ అవినీతి పనులు చేస్తూ అందరికీ అవినీతి మరొక అంచులు అంటున్నాను అనేది చాలా పొరపాటును కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పార్టీలో 12 సంవత్సరాల నుంచి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నాను. చిన్న ఆరోపణలు లేకుండా పనిచేస్తూ ఉన్నాను. చేస్తున్నాను కాబట్టే చిన్న గ్రామం అయినా కూడా ఒక చిన్న గ్రామం నుంచి సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుంచి నాకు వాసన్న నమ్మకంతో నామే మన నమ్మకంతో ఎంపీపీ పదవి ఇవ్వడం జరిగింది. ఈ 4 సంవత్సరాల అధికార పార్టీలో మీరు నా చుట్టూ భూతద్దంలా మా పార్టీలో కొంత వ్యతిరేకులు మీరు కలిసి కుట్ర బంతా ఉన్నారు. మీరు ఏమి చేయలేకపోయారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏమి చేయలేరని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నన్ను ఏమి చేయలేరని కూడా తెలియజేస్తా ఉన్నాను. నా మంచితనాన్ని మీరు అసమర్థగా భావిస్తే మీరు అసమర్థులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అనుచరులు గుళ్ళకమ్మ వాగుని ఆక్రమించి దాదాపు 15 ఎకరాలు జామాయ తోటలు కూడా వేసి ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా. మీరు భూపత్యదారులు అంతేగాని మమ్మల్ని కానీ వాసనని విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ పక్కన ఉన్నటువంటి వెంకటరాయ అనే వ్యక్తి ప్రతిరోజు మా పార్టీ వారితో చేరికై మాకు మీ పార్టీలో ఎంపీటీసీగా పోటీ చేసి మాకు ఎంపీపీ పదవి ఇమ్మని మా వాసన దగ్గరికి వచ్చి బతిలిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడికి సొసైటీ అన్న ఇస్తే మీ పార్టీలో చేస్తానని అనడం కూడా జరిగింది. అట్లాంటి నీచమైన దుర్మార్గుల్ని వెంటబెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు విని మా మీద ఆరోపణలు చేయడం అనేది అది నీకు వ్యక్తిగతంగా నష్టమని కూడా తెలియజేస్తా ఉన్నాను. లేనిపోయిన ఆరోపణలు. నిన్న ముక్తినూతలపాడు చెరువుకి నీళ్లు లేవు, ముక్తినూతలపాడు ట్యాంకు ఎండిపోయిందని పేపర్లో వేయించుకున్నారు మీ పేపర్లో. మరి మా జనాలు చెప్పాలా మాకు నీళ్లు లేవని? మా చిన్న చిన్న చెరువులే అయినా కూడా సంవత్సరానికి 3 సార్లు ట్యాంకు నింపుతున్నాం, 3 సార్లు చెరువుకి ఎన్ఎస్పీ వాళ్ళతో మాట్లాడి పంపిస్తున్నాం. వేసవికాలంలో కూడా వదలటానికి వీల్లేని పరిస్థితుల్లో కూడా వాసన్న రామతీర్థం జలాశయం నుంచి కూడా మాకు నీళ్లు తెప్పించాడు. అలాగే మరి ఎన్ఎస్పీ కాలంలో స్పెషల్ గ్రాంట్ కింద నీళ్లు తెయించాడు. ఏదైనా ఒక వారం రోజులు ఆగితే గ్రామానికి రోజుకు 20 నుంచి 50 ట్యాంకర్ల ద్వారా మేము పనులు మానుకొని స్వచ్ఛందగా ప్రతి ఇంటికి నీళ్లు తోడాం. ఏ మా ఊరు జనాలు వచ్చి చెప్పాలి మీకు నీళ్లు లేవని. మీరు చెప్తే ఎట్లా? మా జనాలు ఏ రోజు కూడా రోడ్డు ఎక్కి మా ముత్తులు పడి నీళ్లు లేవని ఏ రోజు చెప్పాలా? మీకు కనపడుతుంది ఏదో ఒకటి. ఎలక్షన్ దగ్గరకు వస్తాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కానీ మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయబాకండి. దయచేసి ప్రణీత్ రెడ్డి గారి మీద మాత్రం మరొక్కసారి చేస్తే మేము తీవ్రంగా మీ మీదకు మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు. తండ్రి బిజీగా ఉన్నందువల్ల ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని, ఆయన చేయాల్సిన పనులు ఈయన పైనేసుకొని ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరుండి అందరికీ పనులు చేసి పెట్టే టైంలో మరి ప్రజాసేవలో ఆ కుటుంబం ఉన్నప్పుడు ఈ ప్రజలకు సేవ చేయాలనే ఒక యువకుడు నిజాయితీపడు కమిటెడ్ పర్సన్
బాలినేని ప్రణీత్ రెడ్డి అనే వ్యక్తి కమిటెడ్ పర్సన్. వన్స్ ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట కట్టుబడే ఉండే వ్యక్తి. అలాంటి అబ్బాయిని చిన్న వయసులో ఉన్న యువకుణ్ణి మీరు ప్రతిసారి ఆ విధంగా అవినీతి బురద పోస్తున్నారంటే ఒక్కసారి మీ మనసుతో ఆలోచించనని తెలియజేస్తున్నా. 19 అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న గ్రామం అయినా గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాడు మేము అడంగులోనే. అలాగే కరవాది ఒంగోలుకి లింక్ రోడ్లు ప్రబోధులు పెట్టాడు, గొల్లటర్పాలెం ఒంగోలుకి పెట్టాడు, అలాగే రోడ్డు శాంక్షన్ చేయించి ఇప్పుడు మొదలు పెట్టించాము. ముందు 40 లక్షలకి వర్క్ జరుగుతుంది, ఆ కొరవ కూడా మళ్ళా పెట్టించాడు. ఒక చిన్న గ్రామాన్ని అలా చూసుకుంటుంటే ఆయన అన్ని గ్రామ పెద్ద గ్రామాలను ఇంకా ఎలా చూసుకుంటాడు? ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది, కానీ ఆయన మీద ఏ లేనిపోయిన ఆరోపణలు చేసి కత్యాలు అది ఇదని. అదేవిధంగా ఆయన జిల్లా 3 జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి ప్రణీత్ బాబు కొన్ని విషయాలు చూసుకోవాల్సి వస్తుంది. మేము వెళ్ళాలంటే మాకు అందుబాటులో లేడు, మేమే వెళ్ళి ప్రణీత్ బాబు దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటాం, మేము ఇది చేసుకొని. మీరు ఏమి అబండాలు వేయకండి, ఎందుకంటే మేము పార్టీలకు అతీతంగా పాలన సాగిస్తున్నాము. మా నేను కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డా, కానీ కక్షపూరితంగా నేను ఒక్కళ్ళ మీద కూడా ఇప్పటికి చేయలేదు. నేను పడ్డా ఇబ్బందులు అయితే మా వాసనకు తెలుసు, ఈ మన మల్లికార్జున రెడ్డి గారు వీళ్ళందరికీ తెలుసు. అయినా కూడా మేము ఎవరి మీద కూడా కక్షపూరితంగా మేము వ్యవహరించట్లేదు. దయచేసి మీ ఓటు బ్యాంకు కోసం రాబట్టుకోవాలని చూస్తున్నారు కానీ మీరు అనుకున్నట్టు ఒంగోలు నియోజకవర్గంలో మళ్ళీ వాసన్నే నిలబడతాడు, డబుల్ మెజార్టీతో గెలుస్తారు ఈసారి. ఈసారి అలా ఎట్టా ఎట్టా కాదు, మీరు ఇంత చేసేది డబుల్ అవుతుంది, మాకు ఓటు బ్యాంక్ ఇంకా పెరుగుతా ఉంది. మండుస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు చేరుకున్నాయి. జిల్లాలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం, తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం 60 మంది సభ్యులు ఉన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాన్ని విశాఖపట్నం నుండి పంపగా, 30 మంది సభ్యులు ఉన్న 10వ కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాన్ని విజయవాడ నుండి పంపింది. రాష్ట్ర కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో ఉన్నారు. ఈ బృందాలు బోట్లు, పవర్సాలు, లైఫ్ జాకెట్లు, లైట్లు, ఇంకా అవసరమైన పరికరాలు సహాయ సామాగ్రితో వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం ఇన్ఛార్జ్ ఎస్వి రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పూర్తి పరికరాలు సామాగ్రితో జిల్లాకు రావడం జరిగిందన్నారు. తమతో పాటు కేంద్ర బృందం కూడా వచ్చిందన్నారు. 2 బృందాలు కలిసి అవసరమైన సహాయ చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు అవసరమైన ఎటువంటి సహాయం చేయడానికైనా తాము 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. అలాగే కేంద్ర విపత్తు బృందం ఇన్ఛార్జి బబ్లు విశ్వాస్ మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తాము సహాయ చర్యలకు అవసరమైన పరికరాలు సామాగ్రితో వచ్చామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సూచనల మేరకు తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా తాము ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు. సైక్లోన్ మండాస్ కా దేఖ్తే హుయే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కో ఇస్ ఏరియా మే తైనాత్ కియా గయా హై. హమ్ లోకల్ ప్రశాసన్ సే ఆజ్ హి మీట్ కర్ కే ఆయా హు ఔర్ సిచ్యుయేషన్ కే బారే మే హమ్నే జాయగా లియా హు ఔర్ ఫిల్హాల్ మే ఇస్ ఏరియా కా జనతా కా యహీ బోల్నా చాహతా హు, యే తమిళనాడు కే తట్ పే యే టకరాయే గా శామ్ కో టైమ్ పే, तो ये फोकाशम डिस्ट्रिक्ट और इसका आसपास एरिया में फिलहाल सिचुएशन नॉर्मल है, पैनिक होने का कोई ज़रूरत नहीं है. अगर ऐसा कोई स्थिति है तो एनडीआरएफ टीम 24 आवर्स के लिए अलर्ट है. कभी भी दिक्कत होता है तो लोकल प्रशासन से आप लोग संपर्क करिए, हम यहां से तुरंत मार्च करूंगा. और हमारे पास साइक्लोन का आने के बाद जो ज़रूरतमंद सामान होता है, चाहे वो सारे सामान हमारे पास अवेलेबल है, ऐसा कोई दिक्कत नहीं है. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డులోని వికేబీ రెస్టారెంట్లో నేర పరిశోధన విభాగం అధికారులు కొలతలు సేకరించారు. ఈ రెస్టారెంట్లోని సుమారు 5,000 చదరపు అడుగుల స్థలం అక్షయ గోల్డ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆత్మకూరి రమేష్ బాబు పేరిట ఉంది. ఈ భాగాన్ని ప్రభుత్వం అటాచ్ చేస్తూ 2014లో ఉత్తర్వులు ఇచ్చినట్లు సిఐడి అధికారులు చెప్తున్నారు. సంబంధిత స్థలంలో రెస్టారెంట్ యజమాని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనేది అభియోగం. ఈ మేరకు గుంటూరు నుండి సిఐడి ఇన్స్పెక్టర్లు ఏ బ్రహ్మం, టి సంజీవ్ కుమార్, ఎస్ జగదీష్ ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు చేరుకొని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి కొలతలు తీశారు. అనంతరం సిఐడి ఇన్స్పెక్టర్ బ్రహ్మం మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి అటాచ్ చేసిన స్థలంలోని నిర్మాణాలపై వచ్చే అద్దెలు, ఇతర ఆదాయాన్ని డిపాజిటర్స్ యాక్ట్ ప్రకారం
కాంపిటెంట్ అధికారి ద్వారా డిపాజిట్లకు చెల్లించవలసి ఉందన్నారు. రెస్టారెంట్ నిర్వాహకుడు మాత్రం అనధికారికంగా స్వాధీనంలో ఉంచుకున్నట్లు చెప్పారు. రమేష్ ఆస్తిలో చట్టవిరుద్ధంగా భవనాలు నిర్మించారని తెలిపారు. తమ దర్యాప్తులో భాగంగా డిపాజిటర్లకు రావాల్సిన సొమ్మును రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే భవనాలు కొలతలు సేకరించినట్లు అధికారులు వివరించారు. జానకి అనే మన దగ్గర నుంచి నేను ఫస్ట్ అటాచ్మెంట్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఇది డ్యూ అయిన తర్వాత దీన్ని మేడప్లేట్ కోసం కోర్టులో ఫైల్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించిన ఈ మార్కింగ్స్ కానీ బౌండరీస్ ప్రాపర్టీ ఎట్లా ఉందనేది ఫైండింగ్స్ కోసం మేము మా టీం మొత్తం ఈరోజు ఇక్కడికి వచ్చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వారి ద్వారా సర్వే చేసుకుని జరుగుతూ ఉంది. అది ఎలా ఉందనేది ఒకసారి చూసుకొని దీని పూర్వపరాలు మొత్తం అన్ని కోర్టులో ఫైల్ చేస్తాం. ఫైనల్గా కోర్టు తీసుకునే డెసిషన్ మీద ప్రాపర్టీ అనేది ఎలా చేయాలనేది ఫైనల్గా కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. సుమారు 12 లక్షల మంది బాధితులు ఇందులో జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఈ కేబీ సంబంధించి కేబీ రెస్టారెంట్ ప్రాపర్టీ ఎలా ఉంది, ఇది ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే మేము సీజ్ చేసుకున్నామో అటాచ్మెంట్ చేసామో అది వాళ్ళ దగ్గరే ఉందా లేకుంటే వేరే వాళ్ళు ఎవరన్నా దీన్ని వేరే పొజిషన్లోకి వెళ్ళిందా, ఏమైనా మార్పులు చేసి మేము చేశారా అనేది మొత్తం ఫైండింగ్స్ అన్ని మేము వెరిఫై చేయడానికి మా టీం అంతా ఈరోజు రావడం జరిగింది. అది మొత్తం వెరిఫై చేస్తున్నాం. మొత్తం వెరిఫై చేసి అది మొత్తం ఇదంతా కోర్టులో మేము ఫైల్ చేయడం జరుగుతుంది. మొత్తం 3 డాక్యుమెంట్స్ అండి. అది 3 డాక్యుమెంట్స్ మొత్తం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి ఇచ్చాము. యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఎంత అయితే యాక్సిడెంట్ ఉందనేది సర్వేరు వాళ్ళందరూ సర్వే చేస్తూ ఉన్నారు. సో అది చేసేసి మేము వెంటనే కోర్టులో ఫైల్ చేసి బాధితులకు న్యాయం చేయడానికి. నగరంలోని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉండటంతో అనధికారికంగా చాలా షాపుల్లో నిషిద్ధ ప్లాస్టిక్ కవర్లు దర్శనం ఇవ్వడంతో కార్పొరేషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు షాపులపై కమిషనర్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న షాపుల్లో భారీ జరిమానాలు విధించారు. మరోసారి పునరావృతం అయితే షాపులు సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. కమిషనర్తో పాటు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. తుఫాను కారణంగా నగరంలో గత 2 రోజుల నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు, కొత్త కూరగాయల మార్కెట్, లాయర్పేట, పోతురాజు కాలువ, శ్రీనివాస హాల్ రోడ్డు ప్రాంతాలలో కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించారు. రోడ్లపై ఎక్కడ చెత్త నిలవకుండా గట్టి చర్యలు చేపట్టాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. పోతురాజు కాలువలో కలిసే కాలువల్లో పూడిక పనులు యుద్ధ ప్రాతిపదికపై చేయాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైతే పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయో ఆ డ్రైనేజీల్లో జేసీపీల సహాయంతో పూడిక తీత పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కింద స్థాయి సిబ్బంది నగర శివారు ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు. రోడ్లపై నీళ్లు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. నగర ప్రజలకు కార్పొరేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఫిర్యాదులు అందినా వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్లు బాబ్జీ, మిరియం, శ్రీను పాల్గొన్నారు. ఈ నెల 13 నుండి భారత విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు పివి సాను హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఎన్నో సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, అధ్యక్షులు కె ప్రసన్న, ఉపాధ్యక్షులు రాజా మాధవ్, సూర్యచంద్ర, జిల్లా కార్యదర్శి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
फॉर्मलेट डोर टू डोर तिगे फॉर्मलेट पार्ट कल गवर्नमेंट कॉलेज पर्सनल राष्ट्रस्थाई विस्तृत सामवेश मुख्य उद्देश्य राष्ट्र में विद्यनी मरीत व्यापारीकरण दिशा आलोचि प्रभुत्व विधा तिप्पा की विस्तृत स्थाई सामवेश अनेक तीर्ना दा तो ने 13 నుంచి 16 వరకు హైదరాబాద్ పట్నంలో అఖిల భారత మహాసభల నేపథ్యంలో కూడా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నత విద్యని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్స్ పడిపోయే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఫేస్ యాప్ పేరుతో విద్యార్థుల యొక్క టెక్నికల్ సమస్యలు ఎక్కువ దారితీసే విధంగా చేస్తూ చివరికి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రానివ్వకుండా ఈరోజు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉంది. ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో లా కోర్సును ఎత్తివేశారు. ఈరోజు కృష్ణ యూనివర్సిటీలో కోర్సును ఎత్తివేస్తూ ఉన్నారు. ఈరోజు ఒంగోలుకి మన ఒంగోలు ప్రాంతంలో అనేక దఫాలుగా విద్యార్థులు మేధావులు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి చేమకొట్టినటువంటి పరిస్థితి లేదు. నూతన జాతీయ విద్యా విధానం ఏ విద్యా విధానం అభివృద్ధి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ముందు దాని ప్రాధాన్యత ఉండాలి. అటువంటి విద్యారంగాన్ని నాశనం చేయడం కోసం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కరోనాలో కనీసం పార్లమెంట్లో చచ్చిపెట్టకుండా దాన్ని తీసుకొచ్చి అమలు చేసి రాష్ట్రాల మీద రుద్దుతూ ఉన్నారు. విద్య ఉమ్మడి ఎక్కువగా ఉన్నదాన్ని ఈరోజు రాష్ట్రాల నుంచి తీసేసుకుని దాని కేంద్రం చలమణీ చేసే పరిస్థితుంది. ఆ విధంగా ఈరోజు విద్యారంగాన్ని మొత్తం మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడంలో ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రద్దు కానీ లేకపోతే ఇప్పుడు ఇంటర్న్షిప్ పేరుతో కానీ లేకపోతే 3-4 తరగతుల పేరుతో మొత్తం విద్యారంగాన్ని చదువుకునేవాడు కాకుండా చదువు కొనుక్కునేవాడికి విద్య తయారు చేసే విధానం తీసుకొస్తాను. దీని వ్యతిరేకంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర విస్తృత సమావేశాల్లో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న విద్యారంగం నిధులు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి ఇస్తాన ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ అమలు చేయలేదు కాబట్టి డిసెంబర్ నెలలో విద్యార్థి యువజన సంఘాలు అన్నింటిని కలుపుకుని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ఈ విస్తృత సమావేశాలు నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తీవ్ర నష్టం చేస్తుందని సంచలనంగా విద్యార్థులకి యువజన లోకానికి తెలియజేయాలని చెప్పడం కోసం ఎస్ఎఫ్ఐ ప్రయత్నం చేస్తుంది. ఆ భాగమే ఈ విస్తృత సమావేశాలు అని చెప్పి తెలియజేస్తాం. జిల్లాపై మాండూస్ తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. రాత్రి నుండే చలిగాలులు వర్షం ప్రారంభమయ్యాయి. ఒంగోలు నగరంలో రాత్రి నుండి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. మాండస్ తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు కొత్తపట్నం సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తీవ్రత అధికంగా కనిపించింది. మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపివేయడంతో పాటు పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.